అందరికీ నమస్కారం మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ వ్యతిరేక ఓటు చీలనివ్వనో అని ప్రకటించిన నాటి నుంచి కూడా జగన్ మోహన్ రెడ్డి గారికి పాపం నిద్ర పట్టడం లేదు ఆందోళన గురవుతా ఉన్నారు కలత చెందుతా ఉన్నారు ఒకవేపు అవినాష్ రెడ్డి అరెస్ట్ తప్పదన్న వార్తలతో ఆయనకి మనశ్శాంతి లేకుండా పోయింది మరొక వేపు పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తేనే నిద్ర పట్టక ఆందోళనక గురవుతూ ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు ఈ రోజున సభలో సమావేశాలకు వెళ్లి పవన్ కళ్యాణ్ గారిని తిట్టరే పనిగా పెట్టుకున్నారు ఆయన ఎందుకో తెలుసా ఇవన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితేనే జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయం పట్టుకుందని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి మా పార్టీ నుంచి గెలిచినటువంటి రాపాక వరప్రసాద్ తో పాటు ఇతర పార్టీల్లో ఉండేటువంటి ఎమ్మెల్యేల్ని మీ పార్టీలో చేర్చుకున్నారు వాళ్ళకి ఎంత ప్యాకేజ్ ఇచ్చారో జగన్మోహన్ రెడ్డి గారు బయట పెట్టాలి మీరు ఏమి ఇవ్వకుండా ఏ ప్యాకేజ్ ఇవ్వకుండా ఆ ఎమ్మెల్యేలు మీ దగ్గరికి వచ్చారా దీనికి మీరు సమాధానం చెప్పాలి ఎంత ప్యాకేజ్ ఇచ్చారనే విషయాన్ని బహిర్గతం చేయాలి ఓటమి భయం పట్టుకుంది ఓటమి కాలమని తెలిసిన దగ్గర నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన హోదా మర్చిపోయారు అందుకని ఆయన గ్యాస్ ట్రబుల్ తో బాధపడతా ఉన్నారు ఆయన గ్యాస్ ట్రబుల్ తో బాధపడతా ఉన్నారు ఈ రోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవినాష్ రెడ్డి గారి గురించి వాళ్ళ కాల్ షీట్ల కోసం సిబిఐ ఎదురు చూస్తా ఉంది ఎప్పుడు ఈ కేసుల్లో వీళ్ళని అరెస్ట్ చేద్దామా వీళ్ళకి శిక్షలు పడేలాగా చేద్దామని వీళ్ళ కాల్ షీట్ల కోసం ఎదురు చూస్తున్న వాట వాస్తవమా కాదా చెప్పండి సిబిఐ జగన్మోహన్ రెడ్డి గారి గురించి అవినాష్ రెడ్డి కాల్ షీట్ల కోసం అది ఎదురు చూస్తా ఉంది అతి తొందరలోనే వీళ్ళ అరెస్టులు తప్పవని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా అవినీతి సొమ్ముతో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ గారిని రెండు చోట్ల ఓడిపోయేలా చేశారు ఈసారి దమ్ముంటే మీరు టచ్ చేయండి ఆ రెండు స్థానాల్లో ఇప్పుడు మీ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటో అందరికీ తెలుసు మళ్ళా వాళ్ళకి సీట్లు ఇంకా రావు మళ్ళీ వాళ్ళకి గద్దలతో చంపించడమో అందరికీ చేతనవుతుందా మీకోసం పనిచేసినటువంటి మీ తల్లిని చెలిని ఇంటి నుంచి గెంటేసినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తి మీరు కూడా పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేయడానికి మీకు కనీస అర్హత ఉందా మిమ్మల్ని ఈ సందర్భంగా ఒక్కటే హెచ్చరిస్తాను మీకు మతి భ్రమించింది ఓటమి భయం పట్టుకోండి పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తేనే మీకు నిద్ర పట్టకపోవడం వల్లే ఇలా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు ఈ రాష్ట్రం దోపిడి దొంగలకి అడ్డాగా మారిపోయింది మీరు అలా తయారు చేశారు అందుకనే ఎదుటి వారిని కూడా అలా చూసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఈ టైంలో మీకు ఒక్కటే సూచన చేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు రెండు రకాలైనటువంటి ట్యాబ్లెట్స్ అవసరం మీకు ఇప్పుడు ఒకటి డోలో వేసుకోవాలి రెండు మీరు ఈనో వేసుకోవాలి మీరు రెండు రకాలైన మాత్రం వేసుకోవాలి ఒకటి డోలో రెండు ఈనో వేసుకోవాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారి పేరు చెప్తేనే మీకు వచ్చేటువంటి జ్వరం తగ్గడానికి డోలో వేసుకోండి అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రజాపక్షాలన్నీ ఏకమై మరి రాబో ఎన్నికల్లో వైసీపీని ఓడిస్తాయని మీకు స్పష్టమైనటువంటి సంకేతాలు ఉన్నాయి అందుకనే ఆ కడుపు మంట తగ్గడానికి మీరు ఈనో వేసుకోవాలని కూడా మీకు సలహా ఇస్తా ఉన్నా రాబోయే ఎన్నికల్లో మీరు ఓడిపోతారు మీ ఓటమి తగ్గం తాడేపల్లి ప్యాలెస్ నుంచి మీరు హైదరాబాద్ లోటస్ పాండ్కో లేకపోతే బెంగళూరు ప్యాలెస్ కో ఫారెన్ కో వెళ్ళిపోవడం తథ్యం ఆ రోజులు మీకు దగ్గరలోనే ఉన్నాయని కూడా హెచ్చరిస్తా ఉన్నా మీకు నిజంగా దమ్ముంటే ముందు మీ పార్టీని చక్కబెట్టుకోండి మీ పార్టీ నుంచి వెళ్ళిపోతున్నటువంటి ఎమ్మెల్యేల్ని బుజ్జగించే ప్రయత్నం చేసుకోండి కనీసం వాళ్ళని నిలుపుదలపు చేసుకునేటువంటి ప్రయత్నమన్నా చేయండి ఇలా కాకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజాక్షేత్రంలో మీకు ఎలా సమాధానం చెప్పాలో జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి తెలుసు ఇష్టం